మహారాణి, మహారాజా, మన శత్రు రాజ్యం వారు ఏం చేస్తున్నారు? ఏం చెప్పమంటారు మహారాజా, ఏకాంత మందిరం చేయాల్సిన పనులన్నీ స్టేజ్ మీద చేస్తున్నారు. నా జన్మదినాన్ని బహుఘనంగా నిర్వహించే వారు ఎవరన్నా ఉన్నారా? నాకు తెలిసిన ఒకటి మహారాజా, వాళ్ళు జన్మదినాన్ని చేస్తారా? శారీ ఫంక్షన్లు, ధోతి ఫంక్షన్లు, శ్రీమంతాలు, షష్టిపూర్తులు అన్ని చేస్తారు మహారాజా. ప్రభు, పక్క దేశం నుంచి వర్తమానం వచ్చింది. ఏమిటి? మన దేశం పైన దండయాత్రకు వస్తున్నారు. మనం కూడా యుద్ధానికి సిద్ధమని చెప్పము. ఎలా చెప్పాం ప్రభు? మన దగ్గర కత్తులు లేవు, గొడ్డలు లేవు, ఏమి లేకపోయినా అన్నిటికి మించి ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి. యుద్ధానికి మన్ను అయ్యా తుని బతుకొచ్చాడా? అసలు మీరు ఏ యుద్ధంలో ప్రావీణుడో నాకు ఇప్పుడు అర్థమైనది. డింగిచక నమస్కారం తాత. తాత నమస్కారం. ఏం రా, నమస్కారం రా, నమస్కారం. ఆస్తి మొత్తం దీనికి దానికి పెట్టి జమీందారుగా ఉన్న మమ్మల్ని నన్ను సర్పం చేసినావు కదరా. అయినా నువ్వు పెద్దోనివి, నన్ను ఆశీర్వదించు. అయ్యా అయ్యా, ఏమయ్యావు? డాక్టర్ అయ్యావా, లాయర్ అయ్యావా, పోలీస్ అయ్యావా, నువ్వు యాక్టర్ అయ్యావా? పక్క రాష్ట్రంలో ఒలింపిక్స్ కెళ్ళి గోల్డ్ మెడల్ సంపాదిస్తా అంటే మీరేం చేస్తురా? ఇప్పుడు ఏం కావాలి మీకు? నాకు మెడల్ కావాలి. వంగనరా, మెడల్ ఇరగొడతాడు. జోక్ చేసామయ్యా, మీరు చెయ్యాలని. హలో, ఏమండి, ఎవరండి మాట్లాడేది? సత్యపండు. నిన్న నా ఫ్రెండ్ ఆనంద్ కి వేయాల్సిన డబ్బులు పొరపాటు మీ ఫోన్ నెంబర్ కి వేసేసాను. మళ్ళీ మీరు చాలా థాంక్స్ సార్. మంచి కష్టంలో ఉన్నప్పుడే సార్ సార్. మళ్ళీ రివర్సల్ వేయాలి నువ్వు డబ్బులు. నేను వేయలేనండి. ఎక్కడ ఉంటావు నువ్వు అసలు? నేను ముంబైలో ఉన్నాను. నువ్వు అర్జెంట్ గా ముంబైకి 2 టికెట్లు బుక్ చేయి. ముంబైకి పోను 12,000, రాను 12,000, ఇద్దరు కలిపి 48,000 అవుతాయిరా. తక్కువ 10,000 కోసం ఇప్పుడు అంత ఖర్చు పెట్టడం అవసరమా? నీ 48,000, నా 10,000, మొత్తం 58,000 వాటితో వసూలు చేస్తా. మనం ముంబై వచ్చేసాం. హలో సత్యబండవ్, నీ కోసం ముంబై వచ్చానరా. నేను అబద్ధం చెప్పా, నేను హైదరాబాద్ లోనే ఉన్నా. మిస్టర్ ట్రాయ్, నేను మీకు ఒక ఫోన్ నెంబర్ చెప్తాను, ఆ ఫోన్ నెంబర్ మీరు ట్రాక్ చేసి అడ్రస్ చెప్పండి నాకు. అరే, ఈ ట్రాక్ చేసినందుకు వీళ్ళు 50,000 అడుగుతున్నారు. కొట్టు మనిషివా పశువా నువ్వు? 10,000 కోసం 50,000 కొట్టమంటావేంటా నువ్వు? ఎక్కడ అడ్రస్? జూబులీ హిల్స్ రోడ్ నెంబర్ 10, ఫ్లాట్ నెంబర్ 65. ఇది 65 అంటే మన పక్కిల్లే 64. నా సత్తో ఓ సత్తా. ఏంటి ఇల్లు ఢిల్లీ వస్తున్నాయండి? ఏమంటే ఏం చెప్తాం మాస్టర్, నాకు ఒక అమ్మాయి ఉంది, నేను లవ్ చేసిన, అది నా సొంతం, నా పర్సనల్ అనుకున్నా. తీరా చూస్తే నాకు పెద్ద రాడ్ పెట్టి అది వెళ్ళిపోయింది. చెక్ బుక్ నాది, సంతకం ఇంకోటి పెడుతున్నా. నువ్వు మంచిగున్నా అని చెప్తే నేను నమ్ముతానా రాధిక? నేనే చెప్తున్నా ఇల్లు, సంతోషంగా ఉండండి. ఈ మాట నువ్వు చెప్తున్నావా రాధిక? ఆయన చాలా మంచి వాటిల్లు. నీకు 2 రోజులు ఫోన్ చేయకపోతే నీకు ఎంత కోపం వచ్చేది? మస్తు కోపం వచ్చేది. అసలు ఫోన్ చేయకపోయినా బాధపడ్డు. Yes, why? Because I am అంటే బ్రాడ్ మైండెడ్ బ్రో. నీకు రోజుకి ఒక్కసారి ముద్దు ఇవ్వకుంటే నువ్వు ఎంత ఫీల్ అయ్యేవాడివి? అవును రాధిక, పెళ్ళైన దగ్గర నుంచి తనని ముట్టుకొని ఇవ్వకుండా తను ఫీల్ అవ్వట్లేదు తెలుసా? అవునవును, బ్రాడ్ మైండెడ్. ఒరే, ఆయన స్టార్ హీరో, నేను వచ్చి లొకేషన్ గంట అయింది, వచ్చినప్పటి నుంచి నువ్వు ఏంటన్నా వెతుకుతున్నావు. మీరు హీరోయిన్ కి ప్రపోజ్ చేసేస్తారు, ఆ టైమ్ లో వెనక నుండి ఒకటి తొంగి చూసి వెళ్ళిపోతారు సార్. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ కోసం వాడెవడో వచ్చిన దాకా నేను వెయిట్ చేయాలా? వీడు ఉన్నాడుగా, వీడు వాడుకో. యాక్షన్. ఏం పర్ఫార్మెన్స్ రా, సూపర్ రా. Coming from Delhi with National Award. Oh, congrats. ఇలా అనుకున్నాం వల్ల గలుగుతారు. నేషనల్ అవార్డు వచ్చింది. ఆర్ యు ఆర్పి? నో, ఆర్పి ఇస్ మై అసిస్టెంట్, మై నేమ్ ఇస్ అప్పారావు. సారీ అండి, ఈ నేషనల్ అవార్డు ఆర్పి గారికి వచ్చింది. హాయ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, మై లైఫ్ ఇస్ ఆల్ ఆర్ ఒడిదుడుకుల్స్. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఆల్ ఆర్ ఒడిదుడుకుల్స్. దాట్ ఈస్ ఫార్మర్, ఐ ఆమ్ పెర్ఫార్మర్. And mummy housewife without knife, that is my life. And in my house, no gas.
Mom going adavi take cattails throwing dabra full smoke. Smoking is injurious to health, but mummy medical sudking after that.